ఇంటర్పోల్ ఏడంతస్తుల ప్రధాన కార్యాలయ భవనం ప్యారిస్కి పశ్చిమాన 6 మైళ్ళ దూరంలో ఉంది. మెయిన్ గేట్ రోజుకి 24 గంటలు టైట్ సెక్యూరిటీతో ఉంటుంది. సీసీటీవీ సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా సందర్శకులను పరిశీలించిన తర్వాతే లోపలికి ప్రవేశిస్తారు. అది మే నెల. తెల్లవారు ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయానికి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఒక ఎమర్జెన్సీ సమావేశం ఏర్పాటు చేశాడు. అతనితో పాటు ఆ రూమ్లో ఇటలీ, ఇంగ్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్కి చెందిన డిటెక్టివ్స్ కూర్చొనున్నారు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాడు. జెంటిల్మెన్, యూరోప్ అంతటా ఇటీవల కాలంలో విపరీతంగా చెలరేగిన దోపిడీల గురించి ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి దేశం నుండి నాకు అర్జెంట్ రిక్వెస్ట్ వస్తున్నాయి. బాధితులందరూ కూడా సిటీలో చాలా పెద్ద మనుషులు, ధనవంతులు అవడం ఒక విశేషం. అయితే ప్రతిసారి నేరం చేసింది మాత్రం ఒక స్త్రీయే. చిత్రం ఏంటంటే ఒక దోపిడీలో కూడా వైలెన్స్ అనేది జరగలేదు. ఇక్కడ మనమంతా ఒక అంతర్జాతీయ మహిళా ముఠాని ఎదుర్కొంటున్నామని నిర్ధారణకొచ్చాం. బాధితులు అలాగే కొంతమంది ర్యాండమ్ విట్నెస్ల ఆధారంగా కొన్ని నేరస్తుల స్కెచెస్ని సంపాదించగలిగాం అంటూ ప్రొజెక్టర్ ఆన్ చేశాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫోటోలో మహిళలందరూ వేరు వేరు జాతులకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఇంగ్లాండ్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, అమెరికన్స్గా నివేదించబడ్డారు. అసలు ఈ గ్యాంగ్ అంతా ఎవరో, ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. వాళ్ళు ఎటువంటి ఆధారాలు వదిలిపెట్టరు. నేరం చేయగానే గాలిలో అదృశ్యం అయిపోతారు. కానీ త్వరలోనే వారిలో ఎవరో ఒకరిని మనం పట్టుకుంటున్నాం. కూపి లాగితే మొత్తం అంతా బయటకు వస్తారు. ఇప్పుడు మీలో ఎవరైనా దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వగలిగితే వెరీ హ్యాపీ. లేకపోతే ప్రస్తుతం మనం ఒక డెడ్ ఎండ్లో ఉన్నట్టే అన్నాడు. డానియల్ కూపర్ ఎక్కిన విమానం ప్యారిస్లో ల్యాండ్ అవ్వగానే ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ అతన్ని రిసీవ్ చేసుకున్నారు. డానియల్ కూపర్కి ఈ యూరో ట్రిప్కి రావడం అస్సలు ఇష్టం లేదు. వీలైనంత త్వరగా అసైన్మెంట్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అతను రూమ్లోకి చెక్ఇన్ అవగానే స్నానం చేసి వచ్చి సూట్ కేస్ ఓపెన్ చేశాడు. సూట్ కేస్ కింద భాగంలో డ్రెస్సెస్ కింద ఒక చిన్న బాక్స్ ఉంది. ఆ బాక్స్ని చేతిలో పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళి సింక్ మీద పెట్టాడు. తాళం పెట్టి ఓపెన్ చేశాడు. లోపల పసుపు రంగులోకి మారిపోయిన ఒక పాత న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఉంది. దానిమీద న్యూస్ ఇలా ఉంది: సాక్ష్యం చెప్పిన 12 ఏళ్ల బాలుడు అని. కింద మ్యాటర్: డానియల్ కూపర్ అనబడే ఈ బాలుడి తల్లిని ఫ్రెడ్ జిమ్మర్ అనే యువకుడు దారుణంగా రేప్ చేసి హత్య చేశాడు అన్న ఆరోపణకి డానియల్ కూపర్ ఇచ్చిన విట్నెస్ ఏంటంటే, ఆ రోజు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చే టైంకి పక్కింటి అబ్బాయి అయిన ఫ్రెడ్ జిమ్మర్ అనే యువకుడు తన ఇంట్లో నుంచి బయటికి పారిపోవడం చూశాడు. డానియల్ కూపర్ ఇంట్లోకి వెళ్లగానే బాత్రూంలో, బాత్ టబ్లో అతని తల్లి రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం కనపడింది. ఆమెని క్రూరంగా పొడిచి పొడిచి చంపేశాడు. ఫ్రెడ్ జిమ్మర్ అనే అతను చనిపోయిన డానియల్ కూపర్ తల్లికి ప్రేమికుడని కోర్టులో ఒప్పుకున్నాడు. కానీ ఆమె హత్యకి అతనికి ఎటువంటి సంబంధం లేదు అని వాంగ్మూలం ఇచ్చాడు. ప్రస్తుతం 12 ఏళ్ల డానియల్ కూపర్ని అతని పిన్ని సంరక్షణలో ఉంచారు. వణుకుతున్న చేతులతో డానియల్ కూపర్ ఆ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ని తిరిగి బాక్స్లో పెట్టేసి లాక్ చేసేసి అతని చుట్టూ చూశాడు. హోటల్ గోడలు, సీలింగ్ అంతా కూడా రక్తంతో తడిసి ఉన్నట్టు అనిపిస్తుంది. బాత్రూంలో ఎర్రటి రక్తపు మడుగులో అతని తల్లి ఉన్న చిత్రం కనిపించింది. ఒక్కసారిగా కళ్ళు తిరిగి సింక్ని గట్టిగా పట్టుకున్నాడు. పిచ్చివాడిలాగా బట్టలు చింపేసుకొని బాత్రూంలో ఒక మూల కూర్చొని అలా ఎంతసేపు ఉండిపోయాడో తెలియలేదు. మిస్టర్ డానియల్ కూపర్, మీతో ఒక విషయం ఫ్రాంక్గా చెప్పాలి. అసలు మీకు ఇంటర్పోల్ ఆఫీస్కి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మీరు ఏ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన మెంబర్ కాదు. ఇక్కడ మీ విజిట్ కూడా ఒక అన్అఫీషియల్ విజిటే. బట్ చాలా యూరోప్ దేశాలకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్స్ అన్ని మీతో కోఆపరేట్ చేయమని రికమెండ్ చేశాయి అన్నాడు ఇన్స్పెక్టర్. డానియల్ కూపర్ ఏమీ మాట్లాడలేదు. ఇన్స్పెక్టర్ కొనసాగించాడు. నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరొక ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ ప్రొటెక్టివ్ అసోసియేషన్కి సంబంధించిన ఇన్వెస్టిగేటర్ అంతేనా అని అడిగాడు. అవును సార్, మా యూరోప్కి చెందిన కొంతమంది క్లయింట్స్ ఇటీవల చాలా నష్టపోయారు, కానీ ఎటువంటి క్లూస్ దొరకలేదు అంతేనా అన్నాడు డానియల్ కూపర్.
ఇన్స్పెక్టర్ ఊపిరి పీల్చుకొని అన్నాడు. దానికి సంబంధించిన దర్యాప్తు ఇంకా జరుగుతూనే ఉంది, కానీ మనం ఒక చాలా ఇంటెలిజెంట్ మహిళా ముఠాతో డీల్ చేస్తున్నామని మాత్రం మా దగ్గర క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది, అంతకు మించి అని అతను అంటూ ఉంటే, ఇన్ఫార్మర్స్ నుంచి ఎటువంటి సమాచారం దొరకలేదా అని అడిగాడు డానియల్ కూపర్. లేదు, వాళ్ళ నుంచి ఒక్క ముక్క సమాచారం కూడా లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. మీకది వింతగా అనిపించటం లేదా అని అడిగాడు డానియల్ కూపర్. వింత అంటే మీ ఉద్దేశం ఏంటి అని అడిగాడు ఇన్స్పెక్టర్. డానియల్ కూపర్ చాలా సహనంతో చెప్పాడు, సార్, ఎప్పుడైనా ఒక ముఠ ఒక గ్యాంగ్ ప్రమేయం ఉన్నప్పుడు కంపల్సరిగా వారిలో ఒకరు ఎక్కువ మాట్లాడటం కానీ ఎక్కువ తాగడం కానీ ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేవారు కంపల్సరిగా ఒక్కరైనా ఉంటారు. ఎందుకంటే మెంబర్స్ ఎక్కువ ఉంటే సీక్రెట్స్ దాగి ఉండడం చాలా కష్టం, అవి ఎలాగైనా బయటకు వచ్చేస్తాయి. ఈ ముఠాకి సంబంధించిన ఫైల్స్ నాకు ఒకసారి ఇవ్వగలరా అని అడిగాడు. ట్రేసీ ఉంటున్న ఇల్లు లండన్లోనే అత్యంత అందమైన ప్రాంతాల్లో ఒకటి. ఇంటి ఎదురుగా ప్రైవేట్ పార్క్స్. పిల్లలు పార్క్లో ఆడుకుంటూ ఉంటే ట్రేసీకి ఏమీ గుర్తొచ్చింది. రోజూ లండన్లో పాత వీధులు గుండా తిరగడం, షాపింగ్లు చేయడం, ఇంటి పరిసరాల్లో ఉన్న ఉత్సాహభరితమైన వాతావరణాన్ని ఆస్వాదించడం ట్రేసీకి ఒక దినచర్యగా మారిపోయింది. గంతర్ ట్రేసీని చాలా బాగా గైడ్ చేస్తున్నాడు. చారిటీస్ నుండి సోషల్ ఈవెంట్స్ వరకు అన్నీ సరిగ్గా ఉండేలా చూసుకుంటున్నాడు. బాగా ధనవంతుల్ని ట్రేసీ డేటింగ్ చేసేది. ఆమె యవ్వనం, అందం, డబ్బు కారణంగా చాలా ప్రపోజల్స్ కూడా వచ్చాయి. నీకున్న డబ్బుకి అందానికి అబ్బాయిలందరికీ నువ్వు టార్గెట్ అయిపోయావు అని నవ్వాడు గంతర్. నీ లైఫ్కి ఇబ్బంది ఏం లేదు ట్రేసీ, నీకు కావలసినవన్నీ నీ దగ్గరున్నాయి అన్నాడు. అది నిజమే. సేఫ్ డిపాజిట్స్లో డబ్బు, లండన్లో ఇల్లు, స్విట్జర్లాండ్లో ఒక కాటేజ్ ఉంది, కానీ అది షేర్ చేసుకోవడానికి తన లైఫ్లో ఎవ్వరూ లేరు. ట్రేసీకి ఆల్మోస్ట్ ఒక హస్బెండ్, ఒక బేబీ ఉండాల్సింది, మిస్ అయింది. మళ్ళీ అలాంటి లైఫ్ నాకు దొరుకుతుందా అనుకుంది. ఏ మగాడికి తన జీవితం గురించి చెప్పుకోలేదు, అలాగే గతాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్పి జీవించలేదు. ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సిన నిజం ఏంటంటే ఒకప్పటి జీవితం మళ్ళీ తను తిరిగి పొందలేదు. ఎక్కువ ఆలోచిస్తున్నానేమో, చాలామంది లైఫ్లో ఒంటరిగానే ఉంటున్నారు కదా. గంతర్ చెప్పింది కూడా నిజమే కదా, నాకు అన్నీ ఉన్నాయి, దేనికి లోట్లేదు, ఇంకెందుకు దిగులు అనుకుంది. ఆ మరుసటి రోజు ట్రేసీ తన ఊర్లో ఉన్న హై సొసైటీ ధనవంతులందరికీ ఒక పెద్ద పార్టీ ఇచ్చింది. నువ్వు పార్టీ ఇస్తున్నావంటే అది వేరే లెవెల్లో ఉంటుంది, ఎవరెవరిని ఇన్వైట్ చేశావు అని అడిగాడు గంతర్. అలా ఏం లేదు, అందరూ ఆహ్వానితులే అంది ట్రేసీ. ఆ పార్టీకి ట్రేసీ ఊహించిన దానికంటే ఎక్కువ మంది అతిథులే వచ్చారు. వారిలో ఒక ఆకర్షణీయమైన రిచ్ అమ్మాయి కూడా వచ్చింది. చూడగానే చాలా సౌండ్ పార్టీ అని తెలుస్తూనే ఉంది. ట్రేసీ ఆమెని పలకరిద్దామని దగ్గరికి వెళ్ళింది. ఒక్కసారిగా ఆ అమ్మాయి పక్కన జెఫ్ స్టీవెన్స్ని చూడగానే ట్రేసీ పెదవుల మీద చిరునవ్వు చెరిగిపోయింది. హలో ట్రేసీ, ఇతని పేరు జెఫ్ స్టీవెన్స్. జెఫ్, ఈ అమ్మాయి పేరు ట్రేసీ విట్నీ, ఈవిడే ఈ పార్టీ హోస్ట్ చేస్తున్నారు అని ఒకరినొకరిని పరిచయం చేసింది ఆ రిచ్ అమ్మాయి. హలో జెఫ్ స్టీవెన్స్ అంది ట్రేసీ జెఫ్ని చూస్తూ. జెఫ్ కూడా ట్రేసీకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆమె చేతిని అవసరమైన దానికంటే ఎక్కువసేపే పట్టుకొని అన్నాడు, మిస్సెస్ ట్రేసీ విట్నీ, ఎక్కడో విన్నానే ఈ పేరు. నేను మీ హస్బెండ్కి మంచి ఫ్రెండ్ని, మేమిద్దరం ఇండియాలో కలిసి పనిచేసాం అన్నాడు ఓవరగా చూస్తూ. ఆ రిచ్ అమ్మాయి ఇద్దరిని చూస్తూ వావ్ ఎక్సైటింగ్ కదా అంది. ట్రేసీ తన కోపాన్ని బయట పడనివ్వకుండా అంది, విచిత్రంగా ఉంది మిస్టర్ స్టీవెన్స్, మా హస్బెండ్ ఎప్పుడు మీ గురించి చెప్పలేదే అని. అవునా, చెప్పలేదా, ఎందుకు చెప్పలేదు మరి, పాపం చిన్న వయసులోనే పోయాడు. అసలు అలాంటి మంచి మనిషికి అంత దారుణమైన చావు రావడం చాలా బాధాకరం అన్నాడు జెఫ్. అయ్యో ఏం జరిగిందండి అని అడిగింది ఆ రిచ్ అమ్మాయి. ట్రేసీ జెఫ్ వైపు సీరియస్గా చూస్తూ అంత బాధాకరం ఏం లేదు అంది. వెంటనే జెఫ్ అందుకొని, బాధాకరం కాకపోవడం ఏంటి ట్రేసీ, పాపం అతని ఇండియాలో ఉరేస్తారు కదా అన్నాడు. ఒక్క క్షణం ట్రేసీకి ఏం చెప్పాలో అర్థం కాక మళ్ళీ సర్దుకొని తనే అంది, అది జరిగింది ఇండియాలో కాదండి, పాకిస్తాన్లో. ఇప్పుడు గుర్తొచ్చిందండి, మా హస్బెండ్ మీ గురించి చెప్పారు, ఇంతకీ మీ వైఫ్ ఎలా ఉంది అని అడిగింది. ఆ రిచ్ అమ్మాయి సడన్గా షాక్ తగిలినట్టు జెఫ్ వైపు చూసి, నీకు పెళ్ళయిందా జెఫ్ అని అడిగింది. పెళ్ళి అంటే ఇప్పుడు నాకు సెలీనాకి డైవర్స్ అయిపోయింది
అన్నాడు ఇబ్బందిగా. ట్రేసీ చిరునవ్వు నవ్వుతూ అంది, నేను మాట్లాడేది సెలీనా గురించి కాదు, రోజ్ గురించి అని. ఆ రిచ్ అమ్మాయి ఈసారి కొంచెం అవాక్కయ్యి, నీకు 2 సార్లు పెళ్ళయిందా జఫ్ అని అడిగింది. అది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన పెళ్ళి, అది కౌంట్ అవ్వదులే అని కవర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ట్రేసీ మళ్ళీ అంది, అవును జఫ్, ఇంతకీ మీ పిల్లలు ట్విన్స్ కదా, ఎలా ఉన్నారు అని. ఈసారి ఆ రిచ్ అమ్మాయికి ఇది ఇంకా పెద్ద షాకింగ్గా అనిపించి, ట్విన్సా అని ఆశ్చర్యపోయింది జఫ్ వైపు చూస్తూ. వాళ్ళిప్పుడు వాళ్ళ అమ్మతో ఉంటున్నారులే అని ట్రేసీ వైపు చూసి, ఓకే ట్రేసీ గారు మేము వెళ్తాం, మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే మిగతా గెస్ట్లు ఏమైపోవాలి అంటూ కంగారుగా ఆ రిచ్ అమ్మాయి చేయి పట్టుకుని లాక్కుంటూ పక్కకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ట్రేసీ మంచం మీద పడుకుని జఫ్ గురించి ఆలోచించింది. చాలా నవ్వు వచ్చింది. వాడొక దుర్మార్గుడు కానీ అందగాడు, అసలు ఆ రిచ్ అమ్మాయికి వీడికి సంబంధం ఏంటో అనుకుంది. నేను జఫ్ ఇద్దరం ఒకలాంటి వ్యక్తులమే, లైఫ్లో ఎప్పుడూ సెటిల్ అవ్వలేం, మా లైఫే ఒక అడ్వెంచర్తో కూడుకుంది, ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వెంటనే తన ఆలోచనలు తన తదుపరి దొంగతనం వైపు మళ్లించింది. అది ఫ్రాన్స్లో జరగబోతుంది, చాలా కష్టమైన పనే కానీ ఇదొక సవాలుగా తీసుకుంది. పోలీసులు ఒక లేడీ గ్యాంగ్ కోసం వెతుకుతున్నారు అని గంతర్ చెప్పాడు. ఆమె పెదవుల మీద చిరునవ్వుతోనే నిద్రపోయింది. ప్యారిస్లో తన హోటల్ రూమ్లో డానియల్ కూపర్కి ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ అన్నీ చదువుతున్నాడు. తెల్లవారుచాము 4 అయింది. దొంగతనాలు మోసాలు తాలూకా పేపర్స్ అన్నీ కొన్ని గంటల నుండి విశ్లేషిస్తున్నాడు. కొన్ని దొంగతనాలు అతనికి సుపరిచితంగానే అనిపిస్తున్నాయి కానీ కొన్ని చాలా కొత్తవి. ఇన్స్పెక్టర్ చెప్పినట్టుగానే బాధితులందరూ బాగా హైక్లాస్ పీపులే, ఇళ్ళేమైనా రాబిన్హుడ్స్ అనుకుంటున్నారా అనుకున్నాడు. దాదాపు అన్ని రిపోర్ట్స్ చదవడం పూర్తి చేశాడు. ఫైనల్గా 3 రిపోర్ట్స్ మిగిలాయి. ఆ 3 పైన ఉన్న రిపోర్ట్ మీద బెల్జియం 160 మిలియన్ అని రాసింది. ఎందుకో అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. వ్యాన్ రూసన్ అనే ఒక బెల్జియం స్టాక్ బ్రోకర్ ఇంట్లో 160 మిలియన్కి విలువైన ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఇంటి ఆనర్ ఊర్లో లేని సమయంలో ఈ ముక్క చదివిన తర్వాత కూపర్ ఆ పేజీలో ప్రతి అక్షరం మీద దృష్టి సారించి జాగ్రత్తగా చదవడం ప్రారంభించాడు. ఎందుకో ఇది చాలా పెద్ద క్లూ ఇవ్వబోతుంది అని అతనికి గట్టిగా అనిపించింది. చదవడం కొనసాగించాడు. ఇంటి ఆనర్ ఊర్లో లేని టైంలో దొంగ ఆ ఇంటి అలారం ఆఫ్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అవడంతో అలారం గట్టిగా మోగింది. పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ నైటీ వేసుకున్న ఒక అమ్మాయి తలుపు తెరిచింది. ఫేస్కి మందంగా ఏదో క్రీమ్ రాసుకోనుంది, ఆ ఇంటికి వచ్చిన గెస్ట్ని అని పోలీసులకి చెప్పింది. అనుమానాలున్నప్పటికీ పోలీసులు ఆమె చెప్పిన స్టోరీని యాక్సెప్ట్ చేశారు. పోలీసులు ఆ ఇంటి ఓనర్స్కి కాంటాక్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం అనుకునే టైంకే ఆ అమ్మాయి ఆభరణాలు పట్టుకుని మాయమైపోయింది. కూపర్ ఆ రిపోర్ట్ చదివి కింద పెట్టాడు. అతనికిప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్ సహనం కోల్పోతున్నాడు. మీరెక్కడో పొరపాటు పడ్డారండి, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా, ఈ నేరాలన్నీ చేసింది ఒక్క అమ్మాయి, అది ఇంపాసిబుల్ అన్నాడు ఇన్స్పెక్టర్. సరే సార్, మీకు అంత డౌట్ ఉంటే నేను చెప్పింది కరెక్టో కాదో క్లారిటీ రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది అన్నాడు డానియల్ కూపర్. ఏంటో చెప్పండి అని అడిగాడు ఇన్స్పెక్టర్. ఈ కేటగిరీలో జరిగిన దోపిడులు మోసాలకి సంబంధించిన డేట్స్ లొకేషన్స్ అన్నీ లిస్ట్ తీయండి. నెక్స్ట్ ఈ నేరాలు జరిగిన లొకేషన్స్లో ఉన్న ప్రతి అమెరికన్ అమ్మాయి ఇమిగ్రేషన్ రిపోర్ట్స్ కూడా తీయించండి. అఫ్కోర్స్ ఆమె వేరే పేరుతో పాస్పోర్ట్ వాడుంటుంది కానీ కనీసం ఒక్కసారైనా ఆమె తన నిజమైన పేరున్న పాస్పోర్ట్ ఉపయోగించే అవకాశం కూడా ఉంది అన్నాడు డానియల్ కూపర్. ఇన్స్పెక్టర్ ఒక క్షణం ఆలోచించి, మీ రీజనింగ్ని నేను అర్థం చేసుకోగలను అన్నాడు. కానీ అతని మనసులో డానియల్ కూపర్ 100% రాంగ్ అవ్వాలనే కోరుకున్నాడు. ఎందుకంటే ఈ డానియల్ కూపర్ మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనిపిస్తుంది అతనికి. సరే, మీరు అడిగిన రిపోర్ట్స్ అన్నీ తీయిస్తాను అన్నాడు. దొంగతనాలు జరిగిన ప్లేసెస్లో ఉన్న అమెరికన్ అమ్మాయిల లిస్ట్ తీసి ప్రతి దోపిడీ జరిగిన ఇతర ప్లేసెస్తో క్రాస్ చెక్ చేస్తున్నారు. ఒక్కొక్క ఊరితో చెక్ చేస్తున్న అమెరికన్ ఫీమేల్స్ లిస్ట్ పేర్లు 15 వరకు ఫిల్టర్ చేశారు.
ఆ 15 మంది ఐర్లాండ్లో జరిగిన దోపిడీల లిస్టుతో కంపేర్ చేయడానికి ఇన్స్పెక్టర్ కంప్యూటర్లో సెర్చ్ చేస్తూ ఉండగా, ఇంకా చాలు ఆపేయచ్చు అన్నాడు డానియల్ కూపర్. ఇన్స్పెక్టర్ ఆశ్చర్యంగా డానియల్ కూపర్ వైపు చూశాడు. ఇంకా మీరు వెతకాల్సిన అవసరం లేదు సార్ అంటూ తన చేతిలో ఫిల్టర్ చేసిన అమ్మాయి పేర్లు చూపించాడు. ఆ లిస్టులో టాప్లో ఉంది ట్రేసీ విట్నీ అని. ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ దొరకడంతో ఇంటర్పోల్ యాక్షన్లోకి దిగింది. అన్ని దేశాలకి ట్రేసీ విట్నీ అనే అమ్మాయి గురించి వెతకమని టాప్ ప్రయారిటీ ఆదేశాలు పంపబడ్డాయి. ట్రేసీ విట్నీ ఏ దేశానికి వెళ్లినా కస్టమ్స్ వాళ్లు ఆమెని చెక్ చేసిన మరుక్షణం నుండి ఆమె పోలీస్ అబ్జర్వేషన్లో ఉంటుంది. ఆ మరుసటి రోజు ఉమెన్స్ సెంట్రల్ జైల్లో తీసిన ట్రేసీ విట్నీ ఫోటోస్ ఇంటర్పోల్కి చేరుకున్నాయి. డానియల్ కూపర్ జేజే రెనాల్డ్స్కి ఫోన్ చేశాడు. ఒక 10 సార్లు రింగ్ అయిన తర్వాత జేజే రెనాల్డ్స్ ఫోన్ ఎత్తి హలో అన్నాడు. నాకు అర్జెంటుగా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగాడు అటునుండి డానియల్. బాబు కూపర్ నువ్వేనా? టైం ఎంత తెలుసా నీకు? తెల్లవారుజాము 4 అయింది, రాత్రి పడుకోవడమే లేట్ అయింది, ఇప్పుడిప్పుడే నిద్ర పడుతుంది అని అతను చెప్తూ ఉంటే కూపర్ మధ్యలో ఆపి అన్నాడు. ట్రేసీ విట్నీ అనే అమ్మాయికి సంబంధించిన ప్రెస్ క్లిప్పింగ్స్, వీడియో టేప్స్, ఇంకా ఏది దొరికితే అది అన్నీ నాకు కావాలి అని ఫోన్ పెట్టేశాడు. డానియల్ కూపర్ ట్రేసీ విట్నీ ఫోటోస్ అన్నీ తను ఉంటున్న హోటల్ గోడల మీద అంటించాడు. ఆమెకి సంబంధించిన న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అన్నీ చదివాడు. ఒక VCR రెంట్కి తీసుకొని ట్రేసీ విట్నీకి జైలు శిక్ష పడినప్పుడు, అలాగే ఆమె జైలు నుండి విడుదలైన తర్వాత ఉన్న ప్రతి వీడియో క్లిప్పింగ్ మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకుంటూ గంటలు తరబడి చూశాడు. అతని అనుమానం నిజమయ్యింది.